మనం ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఎరిక్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జర్మనీ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ ఎరిక్సన్ ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి కారణం ఏమిటంటే, ఈ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతను కూడా ఒక మనోవిశ్లేషణ వాది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు అతని దగ్గర శిష్యుడిగా ఉన్న వ్యక్తే ఎరిక్సన్. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇడ్ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఆ ఇడ్ను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే ఈ ఎరిక్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అలాగే తన గురువుగారైనటువంటిది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన మనోలైంగిక వికాస దశలను విమర్శించి ఈ సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం పేరు ఏమిటంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనే దాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఈగో అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది వ్యక్తి జీవితంలో అని చెప్పిన వ్యక్తి ఏంటంటే ఎరిక్సన్. అంటే వ్యక్తి యొక్క మానసిక వికాసంలో కానీ వ్యక్తి యొక్క జీవితంలో కానీ అహము అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఏంటంటే ఎరిక్సన్. అందుకే ఇతన్ని ఏమంటారంటే అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటారు, ఈగో సైకాలజిస్ట్ అంటారు. అంటే వ్యక్తి జీవితంలో అహము అనేటువంటిది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్సన్. అంటే ఈగోకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారన్నమాట. ఆయన సాంఘిక వికాసంలో మొత్తం ఎన్ని దశలు చెప్పాడంటే 8 దశలు చెప్పాడు. ఆ 8 దశలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. ఎన్ని దశలు చెప్పాడు? మొత్తం 8 దశలు. అంటే ఈ శైశవ దశనే 2 రకాలు చెప్పాడు. తర్వాత క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, మళ్ళీ వయోజన దశ, మళ్ళీ 2 సార్లు పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, నెక్స్ట్ పరిపక్వ దశ లేదా సమగ్ర దశ. ఈ దశలు ఏ వయసులో వస్తాయి కూడా చెప్పాడు. అంటే మొట్టమొదట పూర్వ శైశవ దశ తీసుకుంటే పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉండే దశలు ఏమంటారంటే పూర్వ శైశవ దశ అంటారు. ఉత్తర శైశవ దశ ఎప్పటి నుంచి అప్పటి వరకు? 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు. క్రీడా దశ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు? 3 నుంచి 5. ఇంతవరకు కొంచెం కొంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నుంచి కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంది? పాఠశాల దశ. 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే పాఠశాల దశ. ఇంకా 6 సంవత్సరాలు అంటే మనకు తెలుసు కదా, పిల్లవాడు స్కూల్కి ఎప్పుడు వస్తాడు? 6 సంవత్సరాలకే. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశ. కౌమార దశ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు? 12 నుంచి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి, 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే కౌమార దశ అంటారు. నెక్స్ట్ పూర్వ వయోజన దశ. ఈ పూర్వ వయోజన దశకు మరో పేరు ఏంటంటే వ్యక్తి పూజ్య దశ అంటారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే పూర్వ వయోజన దశ అంటారు. నెక్స్ట్ మధ్య వయోజన దశ. దీనికి మరో పేరు ఏంటంటే ఇక్కడ పూర్వ అన్నారు, ఇక్కడ ఉత్తర వయోజన దశ అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏజ్ ఎంత అంటే 30 నుంచి 60 సంవత్సరాల వరకు అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే పరిపక్వ దశ లేదా సమగ్ర దశ. ఇది 60 ఆ పైన ఉండే దశ ఏమంటారంటే పరిపక్వ దశ లేదా సమగ్ర దశ అనడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈయన ఏం చెప్పాయంటే ఏజ్ కూడా చెప్పడం జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఈయన ఏం చెప్పాయంటే వ్యక్తి యొక్క జీవితంలో సాంఘిక వికాసం అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పాడు అనమాట. అంటే అర్థం ఏమిటంటే వ్యక్తి సంఘంలో పరస్పర అంటే సాంఘిక జీవితంలో మొత్తం పరస్పర చర్యలు జరపడం ద్వారా వికాసం జరుగుతుందని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్సన్. అంటే ఆ సాంఘిక జీవితంలో అతను వికాసం జరుగుతున్న సందర్భంలో 8 దశలు గుండా జరుగుతుందని చెప్పాడు. ఆ 8 క్లిష్ట పరిస్థితులు గుండా పోతూ ఉన్నప్పుడు అతనికి విజయం సాధించవచ్చు లేదా అపజయం సాధించవచ్చు. అంటే అతని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది 8 దశలు గుండా పోతుంది, అక్కడ ప్లస్ లేదా మైనస్ రావచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎరిక్సన్ అనమాట. అంటే అక్కడ ఆ అతని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఆ ప్లస్ ఆర్ మైనస్ లోనే ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎరిక్సన్. ఆయన ఏం చెప్పాడంటే ఈ జీవితంలో పోతూ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ పాయింట్కి ఇచ్చారనమాట, సాంఘిక వికాసానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనమాట. అతని యొక్క జీవితంలో పోతూ ఉన్న సందర్భంలో ప్లస్ జరగవచ్చు మైనస్ జరగవచ్చు,
ప్రత్యయితే మాత్రం జీవితంలో మంచి వ్యక్తిగా ఉంటాడు, అతని యొక్క జీవితంలో మైనస్ గా జరిగినట్లయితే సమాజం ఆమోదించిన రీతిలో ఉంటాడని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరైతే ఎరిక్సన్. అది ఎలా వస్తుంది ఒక్కసారి చూద్దాం. అంటే కాన్సెప్ట్ మనకు బిట్టు రావడానికి అవకాశం ఉంది. ఏరియా ఏమిటంటే ఇక్కడే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన మొట్టమొదటి దశ ఏం చెప్పాడు ఆయన, పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశ వయసు ఎంత, పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరాల వరకు అన్నమాట. ఈ దశలో పిల్లవాడికి ఏమొస్తుందంటే మనోసాంఘిక పరిస్థితి, నమ్మకము అపనమ్మకము. ఇక్కడే చూడండి, అంటే అక్కడ ఏం చెప్పాడు, 8 క్లిష్ట పరిస్థితులు గుండా పోతూ ఉన్న సందర్భంలో అతను సఫలం కావచ్చు విఫలం కావచ్చు. సఫలమైతే మాత్రం వ్యక్తిగత జీవితం బాగా ఉంటుంది, విఫలమైతే వ్యక్తిగత జీవితం బాగా ఉండదు అని చెప్పాడు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లవాళ్ళు మైనస్ ఆర్ ప్లస్ మొత్తం కూడా సాంఘిక వికాసం నుంచే వస్తాయని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. అంటే మరి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ పిల్లవాడు ఏంది, జైవిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. పిల్లవాడు తన తల్లి కానీ ఇతర సంరక్షణలు కానీ అతను సంరక్షిస్తూ ఉండాలి. అంటే పిల్లవాడిని కానీ ఇక్కడ కానీ బాగా చూసుకున్నాం అనుకోండి, చిన్నప్పుడే అతనికి ఆ పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల కానీ సంరక్షకుల పట్ల కానీ నమ్మకం ఏర్పడుతుంది. అంటే పిల్లవాడికి శారీరక సౌఖ్యం కానీ కలిగినట్లయితే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ దశలో కానీ పిల్లవాడికి శారీరక సౌఖ్యం కానీ కలగలేదనుకోండి, పిల్లవాడికి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, ఎవరి మీద అయినా కాబట్టి అపనమ్మకం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లవాడికి ఇక్కడ ఏమి తెలియదు అనుకోవద్దు. పిల్లవాడు జైవిక కార్యక్రమాలు చేసేటప్పుడే పిల్లవాడు మన మీద నమ్మకం ఏర్పాటు చేసుకుంటాడు, అపనమ్మకం ఏర్పాటు చేసుకుంటాడు. ఒక్కటే పాయింట్, పిల్లవాడికి శారీరక సౌఖ్యం కలిగితే ఇతరుల పట్ల నమ్మకం ఏర్పడుతుంది. పిల్లవాడికి శారీరక సౌఖ్యం కానీ ఏర్పడకపోతే ఇతరుల పట్ల అపనమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఏ దశలో వస్తుంది అది నమ్మకం అపనమ్మకం, పూర్వ శైశవ దశలో వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దశలో పిల్లవాడికి ఈ నమ్మకము అపనమ్మకం రెండింటి మధ్య ఒక భావన ఏర్పడుతుంది, అదే ఆశ అనే ఒక సద్గురం అనేటువంటిది ఏర్పడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దశ ఏమిటంటే ఉత్తర శైశవ దశ. ఉత్తర శైశవ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారు అంటే ఉత్తర శైశవ దశ అంటారు. ఈ దశలో పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని కృత్యాలు చేస్తూ ఉంటాడు 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు అనమాట. అంటే పరిగెత్తడము అలాంటి కొన్ని కృత్యాలు చేస్తూ ఉంటాడు. ఆ కృత్యాలు చేసేటప్పుడు కానీ నన్ను కానీ ప్రోత్సహించి అతను కానీ బాగా ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే పిల్లవాడు స్వయం ప్రతిపత్తితో కొన్ని కొత్త కృత్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పిల్లవాడికి కృత్యాలు కానీ మనం ఆఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పెద్దవాళ్ళుగా పిల్లవాడికి తన పట్ల తానికే సందేహం అనేటువంటిది ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త యొక్క ప్రధాన భావన అన్నమాట. ఈ స్వయం ప్రతిపత్తి సందేహం రెండింటి మధ్య భేదాల వల్ల పిల్లవాడికి ఒక సద్గుణం అనేటువంటిది పుడుతుందంట. దాన్ని ఏమంటారంటే మనోబలము అనే సద్గుణం అనేటువంటిది ఏ దశలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే ఉత్తర శైశవ దశలోనే పిల్లవాడికి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దశ ఏ దశ అంటే క్రీడా దశ. క్రీడా దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే క్రీడా దశ అంటారు. ఈ దశలో పిల్లవాడి యొక్క మనోసాంఘిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పిల్లవాడికి ఇక్కడ 2 భావాలు వస్తాయి. చొరవ, తప్పు చేశాననే భావన. అంటే ఈ దశలో పిల్లవాడు క్రీడలు ఆడుకుంటూ ఉంటాడు. ఆ క్రీడల్లో కానీ సఫలమైతే మాత్రం చొరవతో కొత్త క్రీడలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక క్రీడల్లో కానీ విఫలమయ్యాడనుకోండి, నేను తప్పు చేశాననే భావంతో అసలు క్రీడలే ఆడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. అంటే ఇది ప్లస్ ఇది మైనస్, ఈ రెండింటి మధ్య నిష్పత్తి వలన ఒక సద్గుణం అనేటువంటి పడుతుంది. దాన్ని ఏమంటారంటే లక్ష్యము అనే సద్గుణం పడుతుందని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ అనమాట. అలాగే పాఠశాల దశ. ఇంకా పాఠశాల దశ అంటే మనకు తెలిసిందే, ఎన్ని సంవత్సరాలకు వస్తారు పాఠశాలకి, 6 సంవత్సరాలు. ఇది 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 7వ తరగతి వరకు ఉండే దశ ఏ దశ అంటే పాఠశాల దశ అనడానికి అవకాశం ఉంటుంది. ఈ దశలో పిల్లవాడికి 2 సాంఘిక పరిస్థితి వస్తుంది, శ్రమించడము యూన్యతాభావం అనేటువంటి 2 రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లవాడు పాఠశాల కృత్యాల్లో కానీ విజయవంతమైతే ఇంకా కొత్త కృత్యాలు నేర్చుకుంటూ ఉంటాడు, అంటే శ్రమించడం నేర్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడు కానీ పాఠశాల కృత్యాల్లో కానీ విఫలమైతే పిల్లవాడు యూన్యతాభావం ఏర్పడి అసలు ఏమి నేర్చుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ దశలో ఏం చేయాలంటే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లవాడు చదివేదానికి ప్రోత్సహిస్తూ ఉండాలి. ఆ ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే అంటే ఇక్కడ ప్రోత్సాహకాలు అంటే అర్థమైంది, కొన్ని బహుమతుల రూపంలో కానీ పొగడ్తల రూపంలో చెప్తూ ఉండాలి. అప్పుడు పిల్లవాడు ఇంకా శ్రమించి
వినూత్నంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పిల్లవాడిని ఎప్పుడు తిడుతూ ఉంటే పిల్లవాడు ఏ అంశం పట్ల కూడా తన యొక్క ఏకాగ్రతను పెంపొందించుకోలేక నిరుతాభావాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్య నిష్పత్తి వలన ఒక కొత్త సద్గుణం అనేటువంటి పుడుతుంది. ఆ సద్గుణమే ఏమిటంటే సామర్థ్యము అనే సద్గుణం ఎక్కడ ఏర్పడుతుందంటే పిల్లవాడికి పాఠశాల దశలోనే ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారము ఇంకో దశ ఏమిటంటే కౌమార దశ. కౌమార దశ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయంటే 12 నుంచి 25 సంవత్సరాల వరకు ఉండే దశ. ఏ దశ అంటే కౌమార దశ అంటానికి అవకాశం ఉంటుంది. ఈ దశలో పిల్లవాడి యొక్క మనోసాంఘిక పరిస్థితి ఏమిటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనే రెండు క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎరిక్సన్. అంటే పిల్లవాడు ప్రధానంగా ఏం చేస్తాడంటే పాత్ర గుర్తింపు కోసం శోధిస్తూ ఉంటాడు. అంటే గుర్తింపు నాకు వస్తుందా రాదని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తన కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, నేను చేసే పనులు అంటే ఆ పిల్లవాడు చేసే పనులు కానీ ఎవరైనా కానీ గుర్తించినట్లయితే ఆ పాత్ర గుర్తింపు లభించింది అనుకుంటాడు. ఒకవేళ కానీ ఏం చేసినా కానీ పిల్లవాడి పాత్ర గుర్తింపు లభించకపోతే సందిగ్ధతలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇక మైనస్ అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు పిల్లవాడి గారు కుదిరినట్లయితే నా పాత్ర గుర్తింపు ఉందనుకుంటాడు. ఒకవేళ పిల్లవాడి గారు పట్టించుకోకపోతే పాత్ర సందిగ్ధంలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ దశలో వచ్చే ఒక సద్గుణం ఏమిటంటే విశ్వసనీయత అనే సద్గుణం అనేటువంటిది. అంటే ఈ రెండింటి మధ్య నిష్పత్తి వలన పుట్టే ఒక సద్గుణం ఏమిటంటే విశ్వసనీయత అనే సద్గుణం అనేటువంటిది పుట్టడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దశ ఏమిటంటే పూర్వ వయోజన దశ. ఈ పూర్వ వయోజన దశకు మరో పేరు ఏమిటంటే వ్యక్తి పూజ్య దశ అని చెప్పి దేని పేరు అంటే పూర్వ వయోజన దశకి. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారంటే పూర్వ వయోజన దశ అంటారు. ఈ దశలో ఆ వ్యక్తికి వచ్చే మనోసాంఘిక పరిస్థితి ఏమిటంటే సాన్నిహిత్యము, ఏకాంతము అనే మనోసాంఘిక పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సాన్నిహిత్యము అంటే తెలుసు కదా, అంటే ప్లస్. ఏకాంతము అంటే మైనస్ అన్నమాట. అంటే వ్యక్తి తన యొక్క ఆలోచనలకు, తన యొక్క అభిరుచులకు, తన యొక్క భావాలకు అనుగుణంగా ఉన్న వారితో సాన్నిహిత్యంగా ఉంటాడు. అలా కాకుండా తన యొక్క ఆలోచనలకు, తన యొక్క భావాలకు వ్యతిరేకంగా ఉన్న వారితో సహవాసం చేయకుండా ఏకాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఈ రెండిటి పరస్పర చర్య వలన ప్రేమ అనే సద్గుణం అనేటువంటిది పడుతుంది. ఏ దశలో పడుతుంది ప్రేమ అనే సద్గుణం? పూర్వ వయోజన దశలో ప్రేమ అనే సద్గుణం పుట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దశ ఏమిటంటే మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశకు మరో పేరు ఏమిటంటే ఉత్తర వయోజన దశ అని కూడా దీన్ని అంటారు. అసలు ఎరిక్సన్ ప్రకారం సమాజం ఎవరి వల్ల బతుకుతుంది అంటే ఈ మధ్య వయోజన దశ వల్ల మాత్రమే అంటే సమాజం బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు మంచి మంచి పనులు చేస్తూ సమాజం బాగా ఉండడానికి అవకాశం కల్పిస్తున్న దశ వాళ్ళు ఎవరంటే ఈ మధ్య వయోజన దశ వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఈ దశలో అంటే బిట్టు కూడా అడగవచ్చు మనకి ఏ దశ వాళ్ళ వల్ల సమాజం బతుకుతుంది ఎరిక్సన్ ప్రకారం అంటే ఈ మధ్య వయోజన దశ వాళ్ళ మాత్రం బతుకుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటివరకు 30 నుంచి 65 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే మధ్య వయోజన దశ అంటారు. ఈ దశలో వచ్చే రెండు ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఉత్పాదకత, స్తబ్దత. అంటే ఆయన ఏమిలే ఎప్పుడైతే మన ప్లస్ రూపంలో ఉండగానే మనకు కానీ అనుభవాలు వస్తూ ఉన్నట్టయితే రాను రాను మనం ప్లస్గానే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. సాంఘిక వికాసంలో మనకు వచ్చే అనుభవాలను బట్టి మన యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎరిక్సన్. చూడండి ఎట్లా వస్తుంది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాలు. ఉత్పాదకత అంటే అర్థం ఏంటంటే గత జీవితంలో ఎవరైతే అందరితో కలుపుకోతనంగా అందరితో సానుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ దశలో ఏదైనా ఉత్పాదకంగా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా గత జీవితంలో ఎవరైతే ఏకాంతాన్ని గడుపుతూ ఉంటే ఈ జీవితంలో ఏ పని చేయకుండా స్తబ్దతగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఏమి లే ఉత్పాదకత అంటే ప్లస్, స్తబ్దత అంటే ఏమి చేయకుండా మైనస్గా ఉండడం అన్నమాట. ఈ రెండింటి నిష్పత్తి వలన సంరక్షణ అనే సద్గుణం అనేటువంటిది ఏ దశలో పుడుతుంది అంటే మధ్య వయోజన దశలోనే పుడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే పరిపక్వ దశ లేదా సమగ్ర దశ. ఇది 60 ఆ పైన వచ్చే దశ అన్నమాట. 60 సంవత్సరాలు
ఆ పైన ఈ దశలో వచ్చే మనోసాంఘిక పరిస్థితి మనం తీసుకున్నట్లయితే సమగ్రత నిరాశ, సమగ్రత నిరాశ. ఇక్కడ చూడండి, ఇది కూడా పై దశ మీద ఆధారపడి ఉంటుంది. పై దశలో ఎవరైతే ఉత్పాదకంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ దశలో సమగ్రంగా నేను బాగున్నానని చెప్పి తన యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి అందరికీ చెప్తూ సంతృప్తికరంగా ఉంటాడు. అలా కాకుండా ఈ దశలో కానీ పై దశలో ఎవరైతే స్తబ్దతగా ఏం పని చేయకుండా ఉన్నట్లయితే ఈ దశలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, నిరాశతో నేను ఆ జీవితంలో అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి బాధపడుతూ ఉండేది ఏ దశలో అంటే పరిపక్వ దశ లేదా సమగ్ర దశ. ఈ రెండింటి నిష్పత్తి వల్ల ఏం పుట్టింది అంటే సూక్ష్మ బుద్ధి అనేటువంటిది, ఇక్కడ సద్గురం అనేటువంటిది పుట్టడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. సాంఘిక క్లిష్ట పరిస్థితులు అనేటువంటిది మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో వచ్చింది కదా, దాంట్లో మొత్తము 8 దశలు ఉంటాయి. ఆ 8 దశల్లో ఏవే దశలో ఏమి వస్తుందో తెలుసుకోవాలంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చిన్న కోడు రూపంలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో అఖిల్ సినిమా తీశారు కదా, ఆ అఖిల్ సినిమాని ఎవరు తీశారు, సొంతంగా నాగార్జున నిర్మించాడు. ఆ అఖిల్ సినిమా నుంచే మనకి ఈ కోడ్ అనేటువంటిది రావడం జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఈ 8 అంశాలు అంటే 8 క్లిష్ట పరిస్థితుల్లో ఏ పరిస్థితి ఏ దశలో వస్తుందో మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం ఒకసారి. నాగార్జున ఎంతో నమ్మకంతో అంటే మనకు మొట్టమొదటి దశ ఏంది, పూర్వ సైస్తవ దశ, దాంట్లో వస్తుంది చూడండి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, నమ్మకం అపనమ్మకం. ఆ నమ్మకం అనేటువంటిది దాంట్లో వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఒకటోది అనేటువంటిది గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏమిటంటే అంటే ఎంతో నమ్మకంతో తానే స్వయంగా అంటే స్వయం ప్రతిపత్తి సందేహము అనేటువంటిది రెండో దశలో వస్తుంది. స్వయంగా ఏం తీసుకున్నాడు ఇక్కడ, చొరవ తీసుకున్నాడు. అంటే చొరవ తప్పు చేసేనేమో అనే భావన అనేటువంటిది మూడోది వస్తుంది అనమాట. అది ఎక్కడ వస్తుంది అంటే క్రీడా దశలో వస్తుంది. క్రీడా దశలో చొరవ తప్పు చేసేనేమో అనే భావన అనమాట. చొరవ తీసుకొని బాగా శ్రమించి అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే మనకి 4వ దశలో, పాఠశాల దశలో శ్రమించడము న్యూనత అనే భావన వస్తుంది అనమాట. దాంట్లో వస్తుంది అంటే 4వది, తాను ఎంతో శ్రమించి తీసిన అఖిల్ సినిమాలో అఖిల్ పాత్ర గుర్తింపు పొందింది. అంటే ఈ పాత్ర గుర్తింపు అనేటువంటిది మనకి ఎక్కడ వస్తుంది, 5వ దశలో కౌమార దశ అని చెప్పి వస్తుంది అనమాట. అక్కడ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే పాత్ర గుర్తింపు పొందింది, అతడిని అభిమానులకు సన్నిహితం చేసింది. సన్నిహితం అనేటువంటిది ఎక్కడ వస్తుంది మనకి, పూర్వ యోధన దశలో వస్తుంది. సాన్నిహిత్యము ఏకాంతము అనేటువంటిది సన్నిహితం చేసింది. కానీ నిర్మాత ఉత్పాదకతను దెబ్బతీసింది. మనకి ఎక్కడ వస్తుంది ఉత్పాదకత అనేటువంటిది, మధ్య వయోజన దశలో వస్తుంది. ఉత్పాదకత స్తబ్దత అనేటువంటిది మరియు దర్శకుడి యొక్క సమగ్రతను ప్రశ్నించింది. అంటే సమగ్రత నిరాశ అనేటువంటిది ఎక్కడ వస్తుంది మనకి, పరిపక్వ దశ అనే దశలో వస్తుంది. కాబట్టి మీరు 1-2 సార్లు కానీ ఈ అంశాన్ని కానీ చదివినట్లయితే మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే మాత్రం ఇది తెలుసుకోండి. ఒక్కసారి చూడండి మళ్ళీ, నాగార్జున ఎంతో నమ్మకంతో తానే స్వయంగా చొరవ తీసుకుని బాగా శ్రమించి తీసిన అఖిల్ సినిమాలో అఖిల్ పాత్ర గుర్తింపు పొందింది, అతడిని అభిమానులకు సన్నిహితం చేసింది, కానీ నిర్మాత ఉత్పాదకతను దెబ్బతీసింది మరియు దర్శకుడి సమగ్రత, దర్శకుడు ఎవరు, వినాయకుడు, ఆయన యొక్క సమగ్రతను ఏం చేసింది అక్కడ, దెబ్బతీసింది. ఈ చిన్న అంశాన్ని కానీ మీరు 1-2 కానీ చదువుకున్నట్లయితే ఆటోమేటిక్గా 8 అంశాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 8 అంశాలు ఎక్కడ వస్తాయి, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్లో. ఆ 8 అంశాలు ఇక్కడ ఉన్న అంశాలతో మనం చూద్దాం ఒకసారి. మొట్టమొదటిది ఏంటి, పూర్వ సైసవ దశ. పూర్వ సైసవ దశ ఏమొస్తుంది, నమ్మకం అపనమ్మకం. రెండో దశ ఏంది, ఉత్తర సైసవ దశ. ఉత్తర సైసవ దశలో ఏమొస్తుంది, స్వయం ప్రతిపత్తి సందేహం అనేటువంటిది. మూడో దశ ఏంది, క్రీడా దశ. క్రీడా దశలో ఏమొస్తుంది, చొరవ తప్పు చేసేనేమనే భావన. నాలుగో దశ ఏమిటి, పాఠశాల దశ. పాఠశాల దశలో ఏమొస్తుంది, శ్రమించడము న్యూనత అనే భావన అనేటువంటిది అక్కడ వచ్చేస్తుంది. ఐదో దశ ఏమిటి, కౌమార దశ. కౌమార దశలో ఏమొస్తుంది, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 6వ దశ ఏమిటి, పూర్వ వయోధన దశ. పూర్వ వయోధన దశలో ఏమొస్తుంది, సాన్నిహిత్యము
ఏకాంతం అనే భావన పెంపొందుతుంది. నెక్స్ట్ దశ ఏమిటి? మధ్యవయం దశ, ఉత్పాదకత స్తబ్దత అనేటువంటిది వస్తుంది. లాస్ట్ దశ ఏంది? పరిపక్వ దశ అనేటువంటిది లాస్ట్ లో వచ్చేది. ఆ దశలో వచ్చే లక్షణం ఏమిటి? సమగ్రత నిరాశ. ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు కనుక చదువుకున్నట్లయితే మనం పెట్టలేము అనుకున్న బిట్ను పెట్టడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. అకాడమిక్ పుస్తకాల్లో ఈ కాన్సెప్ట్ అసలు ఉండనే ఉండదు. సద్గుణము లేదా లక్షణం అనే కాన్సెప్ట్ అసలు ఉండనే ఉండదు. ఇది ఇటీవల టెట్లో అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? కౌమార దశలో ఏ లక్షణం వస్తుంది, పూర్వవయం దశలో ఏ లక్షణం వస్తుంది, అలాగే పూర్వ శైశవ దశలో ఏ లక్షణం వస్తుందని చెప్పి కొత్తగా అడుగుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ప్రీవియస్ టెట్ పేపర్ కానీ చూసినట్లయితే 2018లో జరిగిన ఏపీ టెట్ పేపర్లో చూసినట్లయితే దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఒకసారి మీరు రిపిటేషన్ చేసుకోవాలా, చదువుకోవాలా. దానికోసం నేను ఏం చేశానంటే చిన్న కోడ్ అనేటువంటిది వేయడం జరిగింది. మొత్తం 8 దశలు ఉన్నాయి, అక్కడ కూడా 8 దశలు వచ్చేస్తాయి కదా మొత్తం కూడా. ఆ 8 దశలకు సంబంధించి ఇక్కడ కూడా ఏమవుతుందంటే 8 దశల్లో కూడా 8 సద్గుణాలు అనేటువంటివి ఉంటాయి. ఆ సద్గుణాలు ఎలా ఉంటాయో చిన్న కోడ్ రూపంలో అక్కడ నాగార్జున సినిమా తీశాడు. ఎవరి మీద తీశాడు? అఖిల మీద తీశాడు. ఆ నాగార్జునే క్రియాశీలకంగా ఉంటే సరిపోదని చెప్పి వాళ్ళ యొక్క భార్యను కూడా తీసుకుని వచ్చాయట మనం. ఆ పేరేమిటి అంటే అమల. అమలా సామర్థ్యము విపి సింగ్స్ అంటే అమలా సామర్థ్యము విపి సింగ్స్ అనే దాంట్లో మొత్తము కూడా 8 సద్గుణాలు అనేటి వస్తాయన్నమాట. అవి ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. ఆ అంటే అర్థం ఏమిటంటే ఆశ అంటే పూర్వ శైశవ దశలో ఆశ అనే సద్గుణం అనేటువంటిది వస్తుంది. ఆశ అనే సద్గుణం వస్తుంది. మా అంటే అర్థం ఏమిటంటే రెండవ దశ ఏమిటి? ఉత్తర శైశవ దశ. ఆ ఉత్తర శైశవ దశ ఏమొస్తుందంటే మనోబలము అనే సద్గుణం అనేటువంటిది వస్తుంది. మనోబలం అనే సద్గుణము అనేటువంటిది ఎన్నో దశ వస్తుంది? 2వ దశలోనే వస్తుంది. నెక్స్ట్ 3వ దశ ఏంది? క్రీడా దశ. క్రీడా దశకి కూడేంది? లా అంటే అర్థం ఏంటంటే లక్ష్యము అనే సద్గుణం అనేటువంటిది 3వ దశలోనే వస్తుంది. లక్ష్యము అనే సద్గుణము. నెక్స్ట్ 4వ దశ ఏమిటి? 4వ దశ పాఠశాల దశ. పాఠశాల దశలో పిల్లవాడికి ఏ సద్గుణం వస్తుంది అంటే సామర్థ్యము అనే సద్గుణం వస్తుంది. ఇంకా సామర్థ్యము అంటే దీనికి కూడా అవసరం మనకి. సామర్థ్యంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం గుర్తుపెట్టుకోవడం కొంచెం సులభంగా ఉండడం కోసం మనకు అనుగుణంగా వేసుకున్న కోడ్ ఏమిటంటే విపి సింగ్స్ అంటే ఇక్కడ 2 ఎస్లు తీసుకున్నాము, అలా ఇక్కడ బి తీసుకోవాలా, పి తీసుకోవాలా. నెక్స్ట్ 5వ దశ ఏంది? ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ. కౌమార దశలో వచ్చే సద్గుణం ఏమిటంటే V=  విశ్వసనీయత అనే సద్గుణం అనేటువంటిది వస్తుంది. విశ్వసనీయత అనే సద్గుణము. నెక్స్ట్ పి ఏం తెలియజేస్తుందంటే ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే 6వ దశ ఏమిటి? అక్కడ పూర్వ వయోధిని దశ. పూర్వ వయోధిని దశలో ఏ సద్గుణం వస్తుందంటే పిల్లవాడికి ప్రేమ అనే సద్గుణం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ దశ ఏమిటంటే ఉత్తర వయోధిని దశ. ఉత్తర వయోధిని దశలో అతనికి వ్యక్తికి వచ్చే సద్గుణం ఏమిటంటే సంరక్షణ అనే సద్గుణం అనేటువంటిది వస్తుంది అనమాట. ఎస్ మీన్స్ అర్థం ఏమిటి? సంరక్షణ. లాస్ట్ సమగ్రత నిరాశ లాస్ట్ దశ ఉంది కదా, దాంట్లో ఏమొస్తుందంటే సూక్ష్మ బుద్ధి అనే సద్గుణం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. మన అకాడమీ బుక్స్లో అయితే మాత్రం దీనికి సంబంధించిన సమాచారం ఉండదు. కానీ ఇటీవల టెట్ పేపర్లో ఎక్కువగా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ టెట్ పేపర్లో ఏమని అడిగాడంటే కౌమార దశలో పిల్లవాడి యొక్క సద్గుణం ఏమిటి అన్నాడు. మనం ఇక్కడ ఏం చేయాలా? 8ని ఒక్కసారి మనము రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలా. ఇక్కడ 1 ఆశ కాదు, మనోభావం కాదు, లక్ష్యము కాదు, సామర్థ్యం కాదు. ఇక్కడ మనకు 8వ దశ కౌమార దశ అంటే 5వ దశ అంటే కౌమార దశ వచ్చే సద్గుణం ఏమిటంటే విశ్వసనీయత అనే సద్గుణం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఈ కోడ్తో మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ బిట్ ఇచ్చినా కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కోడ్ చదువుతా చూడండి. అమలా సామర్థ్యము విపి సింగ్స్. అమలా సామర్థ్యము విపి సింగ్స్. ఆ అంటే ఆశ, మా అంటే మనోబలం, లా అంటే లక్ష్యము, ఇంకా సామర్థ్యం అంటే మనం చెప్పాల్సిన అవసరం ఉన్న సామర్థ్యం అంటే సామర్థ్యమే. వి అంటే విశ్వసనీయత, పి అంటే ప్రేమ, ఎస్ అంటే సంరక్షణ, లాస్ట్ ఎస్ అంటే సూక్ష్మ బుద్ధి. అమలా సామర్థ్యం విపి సింగ్స్. ఈ విధంగా మన సద్గుణము లేదా లక్ష్యం ఏదడిగినా కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారికి 2 సార్లు మనం చదువుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది కోడ్.
ఇప్పటి వరకు మనం ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా. మీరు కానీ నా క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో పొందుపరచండి.